గాంధీనగర్ ఎస్ఐ కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. 30,000 లంచం తీసుకుంటూ ఎస్ఐ లక్ష్మీనారాయణ కానిస్టేబుల్ నరేష్ అధికారులకు చిక్కారు. గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఫోర్జరీ కేసులో కండిషన్ బెయిల్ కేసు విషయంలో 50,000 లంచం డిమాండ్ చేశారని అధికారులు తెలిపారు. గాంధీనగర్లో ఇక్కడ పనిచేస్తున్నాడు. ఇతను 240 క్రైమ్ నెంబర్ 240/2020 ఇది ఒక చీటింగ్ కేసు. ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నోయిడా వాళ్ళది, దాంట్లోంచి ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ ఫోర్జుడు అను ఫేక్ సర్టిఫికేట్స్ తయారు చేసిన కేసులో ఇతను అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత అతను లాస్ట్ 9/9/2020 బెయిల్ మీద బయటకు వచ్చాడు. కండిషన్ బెయిల్ మీద ప్రతి సాటర్డే అను వెన్స్డే రెండు రోజులు పోలీసులకు వచ్చి చేయాలి. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసేది లక్ష్మీనారాయణ అనే కానిస్టేబుల్ ఎస్ఐ గారు చేస్తున్నారు. అయితే ఆయన చేసిన తర్వాత, ఆయన వచ్చిన తర్వాత, అరే బాబు నువ్వు సర్టిఫికేట్లు బాగా చేసినావు కదా, నేను ఈ ఒక్క కేసే కాదు, నేను చాలా కేసుల్లో ఇప్పుడు చాలామంది దగ్గర సర్టిఫికేట్ చేసినావు కదా, వాళ్ళందరి దగ్గర కూడా పిటిషన్ తీసుకొని నేను కేసు మళ్ళీ నీ ఎక్స్ట్రా చేస్తాము, ఇంకా చాలా తిరగాల్సి ఉంటుంది, ఒక్కటే కాదు అన్ని పొజిషన్లో చేపించి చేస్తానని బాగా బెదిరించాడు. తిట్టి బెదిరించేసి ఏం సార్ అట్లా కాదంటే 50 రూపాయలు తీస్తారా లేకపోతే నీకు కష్టమవుతుంది అని చెప్పి చెప్పాడు. అయితే 50 రూపాయల తర్వాత బతిలు ఆడుకుంటే 30 తారీఖున మళ్ళీ ఈ 39/9 ముప్పై తొమ్మిదో నెల సెప్టెంబర్ 9వ నెల ఆ రోజు మళ్ళీ వచ్చి బతిలు ఆడుకుంటే 20,000 మొత్తం 30,000 తీసుకుంట్రా నేను చూస్తానని చెప్పాడు. ఆ పిల్లగాడు 30,000 దొరక్క ఇన్ని రోజులు చేసుకున్నాడు. ఈ రోజున ఆ కంప్లైంట్ మాకు సార్ ఇట్లా పరిస్థితి అంటే మా దగ్గరకు వచ్చేస్తే కంప్లైంట్ రిజిస్టర్ అయ్యే కేసు చేసేసి ఈరోజు రెడ్ హ్యాండెడ్గా లక్ష్మణ దగ్గరికి వస్తే ఆ కానిస్టేబుల్కి ఇచ్చేయండి అని చెప్పేసి ఒక కానిస్టేబుల్ని నిమ్మల నరేష్ అనే PC 301/66 ఈ కానిస్టేబుల్ని పంపించాడు. అతని దగ్గర తీసుకొచ్చుకోపో అని చెప్పేసి పంపిస్తే ఆయన బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆడ పైసలు తీసుకుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. పట్టుకొని వాళ్ళిద్దరిని అప్పుడు తీసుకున్నాను. ఎస్ఐ గారిని వాళ్ళు చేసి ఇలాగే ఇంకెక్కడైనా ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ కానీ లంచం ఎవరైనా అడిగితే తప్పనిసరిగా 10/6 దానికి కానీ 10/64 నెక్స్ట్ 9/4/9/10/89 దానికి కానీ మన CR2 CT Range 1 CT Range 2 తర్వాత కానిస్టేబుల్ ఆ ఎస్ఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం హీ నోస్ దట్ ఈస్ ఎ బ్రైబ్ అమౌంట్ పిలిచి పైసలు కరప్షన్ అమౌంట్ అని తెలుసు కూడా అతను అసిస్ట్ చేశాడు అతనికి తీసుకురావడానికి.